కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలో 25,000 జనాభా నుండి 50,000 మధ్య జనాభా ఉన్న మున్సిపాలిటీల జోనల్ కేటగిరీలో 2020కి గాను తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీ 7వ ర్యాంకును ఏపీలో 4వ ర్యాంకును జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించినట్లు మున్సిపల్ కమిషనర్ టి రాజగోపాలరావు తెలిపారు. పట్టణములు మరియు నగరములలో డోర్ టు డోర్ చెత్త సేకరణ, తడి పొడి చెత్త విడదీయట, కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధించుట, సిటిజన్ ఫీడ్బ్యాక్ మొదలైన అంశాల ఆధారంగా రామచంద్రపురం పట్టణంను సౌత్ జోన్ అనగా ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 25,000 జనాభా నుండి 50,000లోపు జనాభా కేటగిరీ గల 304 మున్సిపాలిటీలు పోటీ పడ్డాయి. దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామచంద్రపురం మున్సిపాలిటీకి 7వ స్థానం దక్కింది. ఈ అభివృద్ధికి కృషి చేసిన ప్రజలందరూ, మంత్రి వేణుకి స్వచ్ఛ సర్వేక్షణ్ కు సహకరించిన పట్టణ ప్రజలకు, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. 2020 సంవత్సరం సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డులో రామచంద్రపురం మున్సిపాలిటీకి సౌత్ జోన్లో మనకు 7వ ర్యాంకు రావడం జరిగింది. అలాగే రాష్ట్ర స్థాయిలో మనకి 4వ ర్యాంకు రావడం జరిగింది. ఇది 25,000 నుంచి 50,000 వరకు పాపులేషన్ సంబంధించిన క్రిటీరియాలో మనకి 7th ర్యాంక్, సౌత్ జోన్లో 7th ర్యాంకు. సౌత్ జోన్లో మొత్తం 7 స్టేట్స్ ఉంటాయి. 7 స్టేట్స్లో కూడా 304 మున్సిపాలిటీలు ఉన్నాయి. 304 మున్సిపాలిటీలో మనకి 7వ ర్యాంకు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే స్టేట్లో కూడా 35 మున్సిపాలిటీలు ఉన్నాయి. 35 మున్సిపాలిటీలో మాకు 4వ ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే జిల్లాలో మాకు ఈ 25,000 పాపులేషన్ నుంచి 50,000 పాపులేషన్ ఆ మున్సిపాలిటీలో జిల్లాలో మాకు ప్రథమస్థానం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా ప్రజల తాలూకా, వారి తాలూకా చేస్తున్న మాకు వాళ్ళ తాలూకా మన్నలను, తర్వాత వాళ్ళు చేయన సేవా కార్యక్రమాలు కూడా మాకు చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తాయి. ఈ మన గౌరవనీయులు పెద్దలు, మన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు వారు శ్రీ చెల్లుపోయిన వేణుగోపాల కృష్ణ గారు ఎప్పటికప్పుడు ఈ స్వచ్ఛత సేవ సర్వీసు ఇట్లా కార్యక్రమాలలో వాళ్ళు ఎప్పుడు నినాదంతో వార్తాలిక ఇన్స్ట్రక్షన్స్తో ఎప్పుడు కూడా ఇక్కడ ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే స్వీపర్ దగ్గర నుంచి, సెక్రటరీ దగ్గర నుంచి, వాలంటీర్ల దగ్గర నుంచి మున్సిపల్ స్టాఫ్ వరకు కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు రావడం వార్తాలిక కృషి అంతా ఉందని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది. అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతను తెలుపుకుంటున్నాను. అలా కూడా ప్రజలు ఎప్పటికప్పుడు ఐబీఆర్ఎస్ సర్వేలో కూడా ఈ తాలూకా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తిస్తున్నారని చెప్పేసి జిల్లాలో, స్టేట్లో కూడా మంచి ర్యాంకులు రావడం జరిగింది. అలాగే పబ్లిక్ టాయిలెట్స్ మెయింటైన్ చేయడం, ఇంటింటికి కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఇంటింటికి చెత్త సేకరించడం, డిస్పోజ్ చేయడం, సేగ్రిగేషన్ చేయడం, ఎక్కడా కూడా కాంపాక్ట్ బిన్స్ ఏ రోజుకోరోజు చెత్త తొలగించడం, పారిశుద్ధ్య కార్యక్రమం సక్రమంగా నిర్వర్తిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి మూలలో ఒకసారి సర్వే నిర్వర్తించి తద్వారా ఈ ఫీడ్బ్యాక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మాకు ఈ అవార్డు రావడం వెనుక మన గౌరవనీయులు, మన మంత్రుల గారి వార్తాలిక సూచనలు తప్పనిసరిగా ఉన్నట్టు ఉన్నాయి. అందువలన వార్తాలిక ఆదేశాలతో మేము ఈ ర్యాంకు సాధించడం జరిగింది. ప్రజలకు ఈ అవార్డు తెప్పించినందుకు మాకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.